ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు రక్తంలో యూరిక్ యాసిడ్ పెరగటం అనేది ఈ రోజుల్లో ఎక్కువగా జరుగుతున్న సమస్య నాన్ వెజిటేరియన్ బాగా తినేవారిలో యూరిక్ యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అంటే వ్యర్థమైన యాసిడ్ అది దాన్ని కిడ్నీలు ఫిల్టర్ చేసి బయటకు పంపిస్తూ ఉంటాయి కిడ్నీలు పంపించే దానికంటే కూడా లోపల తయారయ్యేది ఎక్కువైతే పేరుకుపోతుంది మిగిలిపోతుంది రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువైతే బ్లడ్ అంతా ఎసిడిక్గా అవ్వుతూ ఉంటుంది యూరిక్ యాసిడ్ అనేది కీల సందుల్లో పేరుకుంటే కీళ్లు వాచిపోతాయి ఎరుపెక్కుతాయి కాటిలేజ్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అక్కడ పేరుకునేసరికి అనేక రకాలుగా యూరిక్ యాసిడ్ ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి దాన్ని ఉన్న పడంగా స్పీడ్గా తగ్గించుకోవాలంటే ఏం చేయాలి మళ్ళా పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ఈ రెండు విషయాలు మీకు అవగాహన కలిగించాలి ఐదు ఆరు రోజుల నుంచి ఎనిమిది రోజుల లోపే మీకు యూరిక్ యాసిడ్ మొత్తం నార్మల్కి రావాలంటే స్పీడ్గా తగ్గించే న్యాచురల్ రెమిడీ ఒకటి ఉంది అది న్యాచురోపతిలో ఉంటుంది అదే ఫాస్టింగ్ హనీ వాటర్ ఫాస్టింగ్ కనుక మీరు ఫోర్ ఫైవ్ డేస్ చేసేదారంటే అసలు యూరిక్ యాసిడ్ ఎంత స్పీడ్గా తగ్గిపోతుందో దీని అంత స్పీడ్కి ఏదీ లేదని చెప్పొచ్చు ఇక ఎందుకంటే మన ఫర్దర్గా ఫుడ్ తింటలేదు కదా హనీ వాటర్ ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది ఉన్న యాసిడ్ అంతటిని మనం ఉపవాసాల్లో రెండున్నర లీటర్లు మూడు లీటర్లు యూరిన్ పాస్ చేస్తాం అందుకని ఎక్కువ యూరిక్ యాసిడ్ని కిడ్నీలు ఫిల్టర్ చేసి బయటికి పంపించేస్తాయి డ్రైన్ చేసేస్తాయి అనమాట బాడీలో ఉన్న దాని అంతా రిమూవ్ చేసేస్తాయి మరి అలాంటి హనీ వాటర్ ఫాస్టింగ్ ఎట్లా చేయాలి మీరు ఇంట్లో ఎనమ డబ్బా ఉంటే ఎనుమా చేసేసుకోండి ఫాస్టింగ్లో నాలుగు రోజులు ఐదు రోజులు చేసేటప్పుడు ఫైవ్ డేస్ ఎనుమా చేసేసుకోండి కంపల్సరీ ఎనిమా చేసుకుంటేనే ప్రేగుల్లో ఉన్న దోషమంతా క్లీన్ అయిపోతుంది ఈ రూపంలో ఇటు తింటలేదు కాబట్టి కొత్తగా తయారవదు ట్యాంక్ని ఖాళీ చేసుకుంటే మంచిది కదా ఈ బెనిఫిట్తో పాటు ఆ బెనిఫిట్ కూడా వస్తుంది కదా టాక్జిన్స్ పుట్టకుండా ఉంటాయి అందుకని రెగ్యులర్గా ఉదయం పూట ఎనిమా లీటర్ లీటర్ పావు నీళ్ళతో ఎక్కిచ్చేసుకుని ఎనిమా చేసేసుకోండి ఇది ఫస్ట్ చేయండి ఇక ఉదయం పూట ఎనిమిది తొమ్మిది గంటలప్పుడు తేనె నీళ్ళు మొదలు పెట్టండి ఒక ఎనిమిదింటికే మొదలెట్టారు వేడి గోరువెచ్చని నీళ్ళు అయితే గోరవెచ్చ నీళ్ళు అయితే మామూలు వాటర్ అయినా తీసుకోండి గ్లాస్ నీళ్ళల్లో మూడు నుంచి నాలుగు స్పూన్లు తేనె వేసుకోండి ఒక చెక్క నిమ్మరసం పిండుకోండి నిమ్మరసం పులుపుకి అంత ఇబ్బంది ఏమి ఉండదు పిండుకోండి తక్కువ ఇబ్బంది ఏం కాదు యూరిక్ యాసిడ్కి ఎక్కువ అవుతుంది పెయిన్ ఎక్కువ అవుతుంది అనేది కరెక్ట్ కాదు తేనె నిమ్మరసం కాంబినేషన్ లోపలికి తాగాక అది ఇబ్బంది పెట్టదు మీకు అంచేత నిమ్మరసం తేనె కాంబినేషన్ అట్లా కలుపుకొని ఒక గ్లాసు నీళ్ళు తాగేసేయండి నీళ్లు తాగిన గంటకి ఎనిమిది నుంచి తేనీళ్ళు తాగారు మళ్ళీ తొమ్మిదింటికి ఒక గ్లాసు మంచినీళ్ళు తాగండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ తొమ్మిదిన్నరకు ఇంకో గ్లాసు మంచినీళ్ళు తాగండి రెండు గ్లాసులు కంపల్సరీ తాగాలి ఇక్కడ అంటే మార్నింగ్ ఏటు మీరు టూ లీటర్స్ త్రీ లీటర్స్ వాటర్ తాగుతారు కదా టూ టైమ్స్ మోషన్కి వెళ్ళటానికి ఏమో చేసుకున్నా చేసుకోకపోయినా కంపల్సరీ నీళ్లు రెండున్నర మూడు లీటర్లు ఉదయం రెండున్నర లీటర్లు తాగండి ఇది మామూలే ఇక తొమ్మిదింటికి మంచినీళ్ళు తాగారు మళ్ళీ పదింటికి తేనీళ్ళు పదింటికి మళ్ళీ ఫ్రెష్గా నీళ్ళు కలుపుకోండి మళ్ళీ పదకొండింటికి ఒక గ్లాసు మంచినీరు పదకొండున్నరకు ఇంకో గ్లాసు మంచినీరు అట్లా టూ హాఫ్ అన్ అవర్ గ్యాప్తో రెండు గ్లాసులు తాగేస్తారు పన్నెండింటికి మళ్ళీ నీళ్ళు ఎనిమిది పది పన్నెండు రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇవి నీళ్ళ సమయాలు అలా నీళ్ళని కలుపుకుంటూ తాగుతుండండి తొమ్మిది పదకొండు ఒకటి మూడు ఐదు ఇట్లా మంచినీళ్ళు తాగాలి ఈ గ్యాప్లో అట్లా త్రాగుతూ ఉండండి ఈవినింగ్ ఇక సెవెన్కి ఏదైనా ఒక గ్లాస్ తాగితే తాగండి ఎక్కువ వద్దు నైట్ ఇక యూరిన్ వస్తుంది కాబట్టి వన్ గ్లాస్ చాలు ఇక నైట్ తాగితే ఇక నైట్ పడుకునేటప్పుడు లాస్ట్ సారి పదింటికి తొమ్మిదింటికి తేని నీళ్ళు తాగి పడుకోండి సరిపోతుంది ఇలా తేనీళ్ళు తాగి మంచినీళ్ళు బాగా త్రాగి యూరిన్ బాగా పాస్ చేస్తుంటే యూరిక్ యాసిడ్ అనేది మీరు ఫోర్ డేస్ అవి టెస్ట్ చేసుకోండి దగ్గర దగ్గర చాలా తగ్గిపోతుంది ఫైవ్ డేస్ మ్యాక్సిమమ్ హనీ వాటర్ ఫాస్టింగ్ ఎట్లా చేయండి కొబ్బరి బొండో నీళ్ళు కూడా మీరు తాగొచ్చు ఈవినింగ్ ఎప్పుడన్నా ఫైవ్కి కొబ్బరి నీళ్ళు అయితే మధ్యాహ్నం ఎప్పుడన్నా త్రాగాలంటే ఒక గ్లాసు మంచి నీళ్ళు మానేసి కొబ్బరి నీళ్ళు తాగేసేయండి అలా ఎక్కువ ఉన్నాయి అనుకోండి రెండు గ్లాసులు మంచి నీళ్ళు బదులు కొబ్బరి బొండం ఆఫ్ లీటర్ నీళ్ళు వచ్చే కొబ్బరి బొండం తాగేసేయచ్చు అట్లా మీరు ఇలా గనక యూరిక్ యాసిడ్ స్పీడ్గా తగ్గుతుంది ఆ తరువాత నాలుగైదు రోజుల తర్వాత ఇంకా కొంచెం సెవెన్ లోపు రావాలి కాబట్టి యూరిక్ యాసిడ్ ఆ ఏమాత్రం బార్డర్లో ఉన్న అట్లా ఉన్నా రెండు మూడు రోజులు జ్యూస్ ఫాస్టింగ్ చేయండి ఇట్లా ఫోర్ ఫైవ్ డేస్ ఫనీ వాటర్ ఫాస్టింగ్ త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ కానీ జ్యూస్ ఫాస్టింగ్ చేయొచ్చు పండ్ల రసాలు తాగి ఉపవాసం ఉదయం పూట వెజిటబుల్ జ్యూస్ లాంటి ఏదైనా క్యారెట్ జ్యూస్ టమోటా కీరా దో ఇట్లాంటి జ్యూస్ తాగొచ్చు పదకొండింటికి ఎనిమిదింటికి జ్యూస్ తాగితే పదకొండింటికి ఇంకో సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ ఏదైనా తాగండి మధ్యాహ్నం పైనాపిల్ జ్యూస్ తాగండి సాయంకాలం దానిమ్మ చెరుకు అయినా తాగండి ఏడింటికి లాస్ట్లో ఇంకొద్ది జ్యూస్ అయినా తాగండి ఇట్లా రోజులో ఫోర్ ఫైవ్ టైమ్స్ ఫ్రూట్ జ్యూసులు తాగితే త్రీ డేస్ గడిపేసేయండి అందులోనే తేనె వేసుకుంటారు అనమాట ఈ రకంగా జ్యూస్ ఫాస్టింగ్ మీరు చేయొచ్చు అనమాట ఇక దీనితో పాటు మీరు మీరు నాలుగు కేజీలు మూడు కేజీలు వెయిట్ కూడా తగ్గుతారు బాడీ బోర్ చేసినట్టు అవుతుంది ఒక యూరిక్ యాసిడ్ మందులు వేసుకుంటే యూరిక్ యాసిడే తగ్గుతుంది ఇతర బెనిఫిట్స్ రావు అదే నేను చెప్పినట్టు ఫాస్టింగ్ చేసి జ్యూస్ ఫాస్టింగ్ కనుక ఇట్లా సెవెన్ డేస్ కంటిన్యూ చేస్తే త్రీ కేజెస్ టు ఫోర్ కేజెస్ వెయిట్ రిడక్షన్ అట్లాగే బ్లడ్ అంతా ప్యూరిఫికేషన్ జరుగుతుంది లివర్ డీటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది అట్లాగే ఎరువులు మందులు కెమికల్స్ అన్ని క్లీన్ అవుతాయి ఆకలి పుడుతుంది ప్రేగులు వాష్ అయినాయి అంటే అసలు బాడీకి ఎన్ని అద్భుతాలు చూడండి ఇక్కడ అందుకని ఒక జబ్బుని తగ్గించుకోవడం న్యాచురోపతి వాడితే ఆ జబ్బు ఒక్కటే తగ్గటంతో పాటు అనేక ఇతర జబ్బులు మీకు చక్కగా తగ్గించేస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఫాస్టింగ్ టెక్నిక్స్ని మీరు యూరిక్ యాసిడ్ తగ్గడానికి అప్లై చేసి తగ్గించుకోగలిగితే మంచిది వాళ్ళ భవిష్యత్తులో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగకుండా ఉండాలంటే మీరు రెగ్యులర్గా ఎర్లీ డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్ తినేసేయండి దీనివల్ల అసలు యూరిక్ యాసిడ్ పెరగదండి యూరికేజ్ అనే ఎంజాయం బాగా రిలీజ్ అయ్యి యూరిక్ యాసిడ్ని బ్రేక్ డౌన్ చేసి కిడ్నీల ద్వారా బయటికి వెళ్ళేటట్టు చేసేస్తుంది అనమాట అది లివర్ ఉత్పత్తి చేస్తుంది అందుకని ఎర్లీ డిన్నర్ వల్ల లివర్ యాక్టివ్గా యూరిక్ యాసిడ్ బ్రేక్ డౌన్ బాగా చేసి బయటికి పంపించడానికి భలే సపోర్ట్ చేస్తుంది అనమాట దేనితో పాటు ముఖ్యంగా మీరు మంచినీళ్ళు నాలుగైదు లీటర్లు తాగటం క్రమం తప్పకుండా చేయండి రెండోది లంచ్లో కూడా కర్రీస్ ఎక్కువ తినాలి ఆ కూరలో కర్రీస్ కూరలు ఎక్కువ తింటుంటే యూరిక్ యాసిడ్ అసలు పెరగదండి నాన్ వెజిటేరియన్ మానేయాలి నాన్ వెజిటేరియన్ మానేయమని డాక్టర్లు అందరూ చెప్తారు యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారికి అందుకని కంప్లీట్గా ఇలాంటి వాటిని మానేసి ఆహార పాల కనుక ఇట్లా ఉంచుకోగలిగితే జీవనశైలి రోజు ఫోర్ ఫైవ్ లీటర్స్ తాగటం ఎర్లీ డిన్నర్ ఈ ప్రిన్సిపల్స్ వల్ల అసలు భవిష్యత్తులో మళ్ళీ యూరిక్ యాసిడ్ రాకుండా మీరు హెల్దీగా బాడీని మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట అంటే ఉన్న సమస్య వచ్చినప్పుడు స్పీడ్గా తగ్గించుకోవడానికి ఫాస్టింగ్స్ అట్లాగే రాకుండా చేసుకోవడానికి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఇట్లా చేయగలిగితే మీ అందరికీ చాలా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం